Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్పై అశ్విని దత్ కడుపు మంటకు కారణం ఇదే. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గడిచిన నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతూనే ఉన్నారు. అవకాశం దొరికినప్పుడే కాదు, దొరికించుకుని మరీ రెచ్చిపోతున్నారు. తాజాగా ప్రభుత్వం నంది అవార్డులను ఇవ్వకపోవడంపై ఘట్టమనేని ఆదిశేషగిరిరావు రెండు ప్రభుత్వాలపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్కనే కూర్చున్న దత్ మాట్లాడుతూ ఉత్తమ గూండ, ఉత్తమ రౌడీ అనే అవార్డులు అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఇప్పుడే కాదు, చాలా సందర్భాలలో జగన్ ప్రభుత్వంపై అశ్విని దత్ విరుచుకుపడుతూనే ఉన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించి ఎన్ని సమస్యలున్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ రోజు నోరు విప్పని దత్ ఇప్పుడు మాత్రం రెచ్చిపోతున్నారు. ఇంతకీ దత్ అసలు సమస్య ఏంటా అని ఆరాధిస్తే టీడీపీ వర్గాల సమాచారం ఏంటంటే, అమరావతి రాజధాని ప్రాంతంలో దత్ భూముల విలువ బాగా పడిపోయాయట. నిజానికి దత్కు అమరావతి ప్రాంతంలో ఎలాంటి భూములు లేవు. అయితే గన్నవరం విమానాశ్రయం విస్తరణకు రైతులు భూములిచ్చారు. ఆ రైతుల్లో దత్ కూడా ఉన్నారట. రైతులకు ఆ చుట్టుపక్కలే ప్రత్యామ్నాయంగా భూములు ఇచ్చేశారు. కానీ దత్ దగ్గర నుండి 39 ఎకరాలు తీసుకున్నందుకు గన్నవరం ప్రాంతంలో కాకుండా అమరావతి ప్రాంతంలో భూమి ఇచ్చారట. ఎకరాకు 1000 గజాల చొప్పున దత్కు అమరావతి ప్రాంతంలో 39,000 గజాల స్థలాన్ని చంద్రబాబు కేటాయించారట. ఆ స్థలాన్ని కమర్షియల్గా డెవలప్ చేసేందుకు దత్ భారీ ప్రణాళికలు రెడీ చేసుకున్నారట. 2019 ఎన్నికలు కాగానే తన ప్రణాళికలను అమల్లోకి తెచ్చేందుకు దత్ రెడీ అయ్యారని సమాచారం. అయితే ఊహించని రీతిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. తర్వాత జరిగిన పరిణామాల్లో 3 రాజధానుల ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. అమరావతి భూముల విలువ దారుణంగా పడిపోయింది. దాంతో దత్ కమర్షియల్ ప్రణాళికలన్నీ తలకిందులైపోయాయట. తర్వాత ఇదే విషయమై దత్ కోర్టులో కేసు వేసినా ఏమీ తేలలేదు. అప్పటి నుండి జగన్ అంటేనే అశ్విని దత్ మండిపోతున్నారు. నేరుగా జగన్ను ఏమీ చేయలేని దత్ ఎల్లో మీడియా ముందు తనలోనే మంటను కక్కేస్తుంటారు.